హాయ్ అండి, మనం చెప్పుకోబోయే కథ పంజరం చిలుక. కృష్ణాపురం జమీందారు దివాణంలో గుమస్తాగా పనిచేస్తున్న రామచంద్రయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భార్య పేరు జానకి, 10 ఏళ్ల కొడుకు పేరు మురళి, కూతురు లక్ష్మికి 7 ఏళ్ళు. రామచంద్రయ్య రోజు పని నుంచి తిరిగి వచ్చేటప్పుడు పిల్లలకు తినుబండారాలు కానీ ఆట వస్తువులు కానీ కొని తెచ్చేవాడు. ఒకనాడు రామచంద్రయ్య భార్య పిల్లలను వెంటబెట్టుకుని అత్తగారి ఊరైన నీలకంఠాపురంలో జరిగే తిరునాళ్లకు బయలుదేరాడు. వాళ్ళు మార్గ మధ్యంలో ఒక మామిడి తోటలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు ఆ తోటలోని పక్షులు, ముఖ్యంగా చిలకలు కిలకిలా రావాలని పిల్లలు ఎంతగానో ఆనందపడ్డారు. మరునాడు సాయంకాలం తిరునాళ్ళు చూడడానికి తండ్రి వెంట వెళ్ళిన మురళికి చిలక జోస్యం చెప్పేవాడు ఒకడు కనిపించాడు. గూట్లో నుంచి జోస్యుడు చెప్పగానే పంచవన్నెల రామచిలక బుల్లి బుల్లి నడకలతో బయటకు వచ్చి ఒక చీటీ తీసి అతని చేతికి ఇచ్చి అతడిచ్చే శనగగింజను అందుకుని లోపలికి వెళ్లడం చూసిన మురళి ఎంతగానో మురిసిపోయాడు. తనకి అలాంటి చిలుక ఒకటి కావాలని తండ్రిని అడిగాడు. స్వేచ్ఛగా తిరిగే చిలుకను పట్టి బంధించడం చాలా తప్పు, దాని స్వేచ్ఛను హరించరాదు అని తండ్రి ఎంత చెప్పినా వాడు వినిపించుకోలేదు. తెచ్చి తీరాలని పట్టుబట్టాడు. ఇంటికి తిరిగి వచ్చిన మరునాడు సాయంకాలం తండ్రి తెచ్చి ఇచ్చిన చిలుకను చూసి ఎంతగానో సంబరపడిపోయాడు. మురళికి ఉన్నట్టుండి జ్వరం వచ్చి 3 రోజులు లేవలేకపోయాడు. తల్లిదండ్రులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యుడు ఇది ఒక రకమైన విషజ్వరమని, మందులు వాడడంతో పాటు 2 వారాలు మంచం నుంచి కిందకు దిగకూడదని, ఒకవేళ బయట తిరిగితే జ్వరం తిరగబెట్టే అపాయం ఉందని హెచ్చరించి మందులిచ్చి పంపాడు. ఆ కారణంగా మురళి 2 వారాల పాటు పడక నుంచి కిందకు దిగలేదు. మందులు మింగడం, మంచం మీద కదలా మెదలకు పడుకుని ఉండడం వాడికి మహాకష్టం అనిపించింది. కాళ్ళు చేతులు కట్టిపడేసినట్టు అయింది. జ్వరం తగ్గినా ఎందుకు బయటికి వెళ్ళొద్దుంటున్నారో వాడికి అంతు చెట్టుకలేదు. కిటికీ నుంచి బయటకు చూస్తూ వీధిలో ఆడుకునే పిల్లల్ని చూసి తను ఎప్పుడెప్పుడు వెళ్ళి వాళ్ళతో కలిసి ఆడుకుంటానా అని ఎదురు చూస్తూ క్షణం ఒక యుగంలా గడపసాగాడు. ఇంటి వసారాలో వేలాడగట్టిన పంజరంలోని చిలుక తన తల్లి అందించే గింజలను తింటూ లోపలే అటూ ఇటూ తిరగడం మురళి దిగులుగా గమనించసాగాడు. ఆ రోజుతో వైద్యులు చెప్పిన గడువు ముగిసింది. మరునాడు తెల్లవారగానే తల్లి మురళికి వేడినీళ్ల స్నానం చేయించి ఇక నువ్వు వెళ్ళి హాయిగా ఆడుకోవచ్చు అన్నది. మురళి పంజరంతో సహా చిలుకను తీసుకుని వాకిట్లోకి వచ్చి పంజరం తలుపు తీసి 15 రోజులు ఒక గదిలో పడుకుని ఉండడమే బందికానాలా అనిపించింది. అది ఎంతటి కష్టమో తెలిసింది. నిన్ను పంజరంలో బంధించి హింసించాను, హాయిగా వెళ్ళి స్వేచ్ఛగా తిరుగు అంటూ చిలుకను వదిలిపెట్టాడు. చిలుక కిలకిలమంటూ ఎగిరిపోయింది. మురళి ముఖం ఆనందంతో ప్రకాశించింది. కథ సమాప్తం.